మా మహిళా అభివృద్ధి శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో చేస్తాము. తల్లిపాలు ఎందుకు అవసరము, తల్లిపాలు వల్ల ఏమి ప్రయోజనాలు బిడ్డకి తల్లికి ఉన్నాయి అనే విషయాలు తెలియజేయడంతో పాటు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, ప్రతి బాలింతని గర్భిణీ స్త్రీని కలిసి తల్లిపాలు ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, బిడ్డని ఏ భంగిమలో ఉంచుకోవాలి, వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. డెలివరీ అయిన వెంటనే 2 రోజుల వరకు తల్లిపాలు రావు అని ఇలాంటి అపోహలన్నింటినీ కూడా తొలగించి బిడ్డని ఎలా ఉంచుకోవాలి, పడుకునిస్తారు అలా ఇవ్వకూడదని, ఏ భంగిమలో ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన అవగాహన అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయాలన్నీ మీ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి మీరు అందరూ పాటించాలి తప్పనిసరిగా. ఏ విధమైన ఆహారాలు తీసుకుంటే తల్లిపాలు బాగుంటాయి అవన్నీ కూడా మీరు పాటించాలి తప్పకుండా. అపోహల్ని విడదాడి తప్పకుండా తల్లికి ఇవ్వాలి. ఈ సంవత్సరము తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం పాలించే తల్లులందరికీ మద్దతు ఇద్దాము అనే నినాదంతో మనకి అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది. భూమి మీద ఇంకెవరికీ లేదు. ఈ భూమాతను కూడా మనం అమ్మనే పిలుచుకుంటాం. మీరు ఎంతో కష్టపడి పిల్లల్ని కలి వారికి పెంచి మీ యొక్క వారిని ఎంతో ఓపికగా పెంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లి యొక్క పాత్ర అమోఘమైంది. అలాగే బిడ్డ పుట్టగానే పాలు ఇవ్వడం అంటే ఈరోజు మనము అంతర్జాతీయ పాల తల్లి పాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా తల్లి పాల యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత, బిడ్డకి ఎంత అవసరము, అలాగే తల్లికి ఇవ్వడం కూడా ఎంత అవసరం అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాము. ఎన్జిఓ అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్ మాట్లాడే రంగసాయి గారు, సుసన్న ఫౌండేషన్ డైరెక్టర్ గారు, ఇతర అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది, వచ్చిన మాతృమూర్తులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. తల్లి పాల వారోత్సవం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజెప్పడానికి తల్లులకి, గర్భిణీ స్త్రీలకి, మరి పాలిచ్చే తల్లులకి, ఇప్పుడే డెలివరీ అయిన బాలింతలకు కూడా, దుర్గంకి కూడా మన అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ప్రేయన్స్, ఆశాస్ అందరి వెళ్ళి ఈ ప్రాముఖ్యతని చెప్తారు. 7 రోజుల్లో తల్లిపాలు ఎలా అంటే ప్రతి ఒక్క బిడ్డకి పుట్టిన వెంటనే గంట లోపలే తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వటం వల్ల ఏంటంటే బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉంటుంది, ఒబేసిటీ రాకుండా ఉంటుంది. వీటన్నిటి నుంచి కూడా బిడ్డను రక్షిస్తాయి, ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా రాకుండా బిడ్డను రక్షిస్తుంది తల్లి పాలు ఇవ్వడం. తల్లికి లాభం ఏంటంటే బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల రొంబు క్యాన్సర్ రాకుండా ఉంటుంది, గర్భాశయము నార్మల్ స్థితికి వస్తుంది, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు, లావు అవ్వకుండా ఉంటారు డెలివరీ అయిన తర్వాత, ఇవన్నీ కూడా తల్లికి వచ్చే లాభము. సో ఈ వీటన్నిటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వాటర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బయట పాలు మీరు పట్టించడం వల్ల బిడ్డకు విరోచనాలు అవ్వచ్చు, వాంతులు అవ్వచ్చు, ఆ బాటిల్ మీరు సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోవచ్చు, ఆ పాలు కలుషితం అవ్వచ్చు. అదే తల్లి పాలు అంటే కలుషితం లేని పాలు తల్లి పాలు అనేది. వీటిని బాల అమృతం అంటారు. అమృతం తింటే ఎలాగా చావలాకుండా ఉంటారో అలాగే ఈ తల్లి పాలు అనేవి, ముర్రు పాలు అనేవి చాలా ఇంపార్టెంట్. డెలివరీ ఫస్ట్ 4 రోజుల వరకు కూడా ముర్రు పాలు అనేవి వస్తాయి, అవి ఇల్లుగా తిప్పిగా ఉంటాయి, తర్వాత వచ్చే పాలు పచ్చగా తెల్లగా ఉంటాయి. ఈ ముర్రు పాలు అనేది బిడ్డకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ముర్రు పాలను కంపల్సరీగా ఇవ్వాలి. సో ఈ విషయాన్ని మీరు అందరికి తెలియజెప్పడం కోసం కలిసి ఈ వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. 7 డేస్ కూడా